అతీంద్రియ శక్తితో దర్శించిన వారు, పరమాత్మ యొక్క అంశావతారులు అయిన మహర్షులు లోకమునకు ఉపకారం చేయాలనే ఉద్దేశంతో నిరంతర తపశ్శక్తితో తాము కనుగొనిన సత్యమును లోకమునకు వెల్లడించి ఎంతగానో లోక కళ్యాణమును ఆచరించిరి. అట్టి మహర్షులు లోకమునకు తెలిపిన కాల నిర్ణయమును, కాలము యొక్క తత్వమును మీకు ఒకింత తెలిపెదను. ఒకింత అని నేను ఎందుకంటున్నాను అంటే వీడియో చివరలో మీరే తెలుసుకుంటారు. సూర్య సిద్ధాంతం అనే బృహద్గ్రంథంలో కాలస్వరూపం ఈ విధంగా నిర్వచింపబడినది. మొదటిది మహాకాలము, రెండవది కలనాత్మక కాలము. ఈ కలనాత్మక కాలం ఒకటి సూక్ష్మకాలమని మరియు స్థూలకాలమని రెండు విధములుగా ప్రతిపాదించి ఉన్నారు. మానవుడు కొలుచుటకు సాధ్యపడదో అటువంటి కాలమును సూక్ష్మకాలము అంటారు. దీనినే అమూర్త కాలమని కూడా అంటారు. మానవుడు కొలుచుటకు సాధ్యపడే కాలాన్ని స్థూలకాలము అంటారు. దీన్నే మూర్తకాలమని కూడా అంటారు. ఈ స్థూలకాలంలో మనం మొట్టమొదటగా దినము యొక్క గణన, తర్వాత మాసము, సంవత్సరము, ఆ తర్వాత మహాకాలము గురించి ఒక క్రమ పద్ధతిలో తెలుసుకుందాం. కాలమాన వివరములలో దినము యొక్క స్వరూపాన్ని అమరకోశం ఏ విధంగా తెలిపింది, ప్రామాణికత ఉండాలనే ఉద్దేశంతో శ్లోకాలను కూడా జతపరచడం జరిగింది. రెప్పపాటు కాలాన్ని నిమేషము అంటారు. 18 నిమేషముల కాలము ఒక కాస్ట. అలాంటి 30 కాస్టలు కలిపితే ఒక కల, అంటే 8 సెకండ్స్. 30 కలలు ఒక క్షణము. క్షణము అంటే 4 మినిట్స్. అలాంటి 12 క్షణములు కలిపితే ఒక ముహూర్తము. దీన్ని 48 మినిట్స్ అంటారు. 2 గడియల కాలమును ఒక ముహూర్తం అని కూడా అంటారు. ఒక గడియ అంటే 24 మినిట్స్. అలాంటి 30 ముహూర్తములు కలిపితే ఒక అహోరాత్రం, అంటే రోజు, ఎడే. వ్యాసప్రోక్తమైనటువంటి పురాణాలలో ఈ కాలస్వరూపం గురించి, ముఖ్యంగా దినము యొక్క స్వరూపం గురించి ఏ విధంగా ఇవ్వబడింది అనేది ఒకసారి చూద్దాం. అక్షరములలో లఘువులు, గురువులు గురించి అందరికీ తెలిసిన విషయమే. లఘువుగా కలిగిన అక్షరమును ఉచ్చరించు కాలములలో 4వ వంతు కాలమును త్రుటి కాలము అంటారు. లేదా వాడి అయిన సూది మొనచే తామర పుష్ప దళమును గృచ్చినంత కాలమును త్రుటి అంటారు. అటువంటి 100 త్రుటులు కలిపితే ఒక లవము. ఈ లవమునకే పరాపర అనే నామాంతరము కూడా కలదు. అలాంటి 30 లవములు ఒక నిమేషము. నిమేషము అనగా రెప్పపాటు కాలము. 18 నిమేషములు ఒక కాస్ట. 30 కాస్టలు ఒక కల. 30 కలలు ఒక క్షణము. 12 క్షణములు ఒక ముహూర్తము. 30 ముహూర్తములు ఒక అహోరాత్రము. మరొక విధమైన దినము యొక్క స్వరూపాన్ని ఇప్పుడు చూద్దాం. గురువు లేదా దీర్ఘాక్షరము, అలాంటి దీర్ఘాక్షరమును ఉచ్చరించు కాలమును కూడా పరిగణిస్తే 10 గుర్వక్షరములను ఉచ్చరించు కాలమును ఒక ప్రాణము అంటారు. 6 ప్రాణములు ఒక వినాడి. వినాడికే విఘటిక, విఘడియ అనే పేరు కూడా ఉన్నది. అలాంటి 60 విఘడియలు ఒక ఘడియ. దీనికే ఘటిక లేదా నాడి అనే నామాంతరము కూడా కలదు. 2 ఘటికలు ఒక ముహూర్తము. 60 గడియలు ఒక దినము లేదా అహోరాత్రము. ఇది దినము యొక్క స్వరూపము. మాసము, సంవత్సరములను పరిగణించుటలో చాంద్రమానము, సౌరమానము ప్రసిద్ధికెక్కినవి. చంద్రుని గతిని బట్టి ఏర్పరచెడు కాల పరిమాణాన్ని చాంద్రమానము అంటారు. సూర్యుని యొక్క గతిని బట్టి ఏర్పరచెడు కాల పరిమాణాన్ని సౌరమానము అంటారు. మొదటగా చాంద్రమానాన్ని సంక్షిప్తంగా పరిశీలిద్దాం. 7 రోజులు ఒక వారము. 15 అహోరాత్రములు ఒక పక్షము. ఇలాంటి పక్షములు 2 కలవు. ఒకటి శుక్లపక్షము మరియు కృష్ణపక్షము. చంద్రుని యొక్క వృద్ధి కాలమును శుక్లపక్షము అంటారు. చంద్రుని యొక్క కలలు క్రమముగా తగ్గే కాలాన్ని కృష్ణపక్షము అంటారు.
ఇలాంటి రెండు పక్షములు కలిపితే ఒక నెల. చాంద్రమాసములకు చైత్రం వైశాఖం మొదలైన పేర్లు కూడా కలవు. ఇవి ఎలా ఏర్పడ్డాయి అంటే, పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నెలకు ఆ నక్షత్ర నామం ఇవ్వబడినది. ఉదాహరణకు, పూర్ణిమ నాడు చంద్రుడు చిత్ర నక్షత్రమునందుండును గాన అది చైత్రమాసము. పూర్ణిమ నాడు చంద్రుడు విశాఖ నక్షత్రమునందుండును కావున అది వైశాఖ మాసం. ఆ విధంగా ఇతర మాసములకు కూడా ఆయా పేర్లు వచ్చినవి. 12 మాసములు కలిపితే ఒక చాంద్రమాన సంవత్సరము. ఈ చాంద్రమాన సంవత్సర పరిమితి 354 దినముల 6 గంటల 48 నిమిషముల 34 సెకండ్లు. ఇక సౌరమానము. రాశులు 12. సూర్యుడు ఒక రాశి నుండి మరి ఒక రాశికి ప్రవేశించే కాలాన్ని సంక్రమణము లేదా సంక్రాంతి అంటారు. సూర్యుడు ఒక రాశిని అతిక్రమించు కాలాన్ని సౌరమాసము అంటారు. అతిక్రమించు కాలమంటే దాటుటకు పట్టుకాలము. సౌరమానంలో ఆయా మాసములకు పేర్లు కూడా కలవు. ఉదాహరణకు, మేషమాసము, వృషభమాసము మొదలైన రాశినామములే సౌరమాసములు. సూర్యుడు 2 రాశులను అతిక్రమించు కాలాన్ని ఋతువు అంటారు. 6 రాశులను అతిక్రమించే కాలాన్ని అయనము అంటారు. మనకు ఉత్తరాయణము మరియు దక్షిణాయనము 2 కలవు. సూర్యుడు దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కునకు పోవటాన్ని ఉత్తరాయణమని, ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కునకు పోవటాన్ని దక్షిణాయనమని అంటారు. మకర సంక్రమణము నుండి కర్కటక సంక్రమణము వరకు 6 మాసములు ఉత్తరాయణం. కటక సంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు 6 మాసములు దక్షిణాయనము. ఈ సౌరమానంలో విశ్వత్ పుణ్యకాలమని ఒక ప్రముఖమైన దినము కలదు. అహోరాత్రములు 2ను సమానమై ఉన్న కాలాన్ని విశ్వత్ విశ్వం అంటారు. దీనినే విశ్వత్ పుణ్యకాలమని కూడా అంటారు. 365 దినముల 6 గంటల 12 నిమిషముల 30 సెకండ్లు. ఇది సౌర సంవత్సర కాల పరిమితి. ఇంతవరకు మనం స్థూల కాలాన్ని వివరించాం కదండి. ఇప్పుడు నిదానంగా మహాకాలమును వివరించే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శుక్లపక్షం, కృష్ణపక్షం గురించి. శుక్లపక్షం పితృదేవతలకు ఒక పగటి కాలం, కృష్ణపక్షం పితృదేవతలకు ఒక రాత్రికాలం. ఇక దేవమానం గురించి వస్తే, 6 మాసములు గల ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం, 6 మాసములు గల దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రికాలం. ఒక సంవత్సరం అంటే ఒక మానవ సంవత్సరం దేవతలకు అహోరాత్రమగు ఒక దినం. అలాంటి 360 మానవ సంవత్సరములు కలిపితే దేవతలకు ఒక సంవత్సరం. 12,000 దైవిక సంవత్సరములు దేవయుగము అనబడును. ఇది మనుష్య మానవుతో 43,20,000. దీనినే మహాయుగము అని కూడా అంటారు. ఈ యుగ ప్రమాణాన్ని గురించి వివరించాలి అంటే యుగములు 4 అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మొదటిది కృతయుగం, 2వది త్రేతాయుగము, 3వది ద్వాపరయుగము, 4వది కలియుగము. కృతయుగమున 4 పాదములను, త్రేతాయుగమున 3 పాదములలో, ద్వాపరయుగమున 3 పాదములలో, కలియుగమున 1 పాదమున ధర్మము ప్రవర్తిల్లును. కలియుగమునకు 430,000 మానవ సంవత్సరములు. ఇప్పుడు కృతయుగం యొక్క, త్రేతాయుగం యొక్క, ద్వాపరయుగం యొక్క సంఖ్య తెలుసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉందండి. 432,000 మానవ సంవత్సరములు కలిపితే ఒక కలియుగ ప్రమాణము. ఈ కలియుగ ప్రమాణమును 2తో మల్టిప్లై చేస్తే వచ్చేది ద్వాపరయుగ ప్రమాణము, అనగా 864,000 మానవ సంవత్సరములు. అదే కలియుగ ప్రమాణముని 3తో మల్టిప్లై చేస్తే వచ్చేది త్రేతాయుగ ప్రమాణము, అనగా 1,96,000 మానవ సంవత్సరములు. అదే కలియుగ ప్రమాణముని 4తో మల్టిప్లై చేస్తే వచ్చేది 1,27,000 మానవ సంవత్సరములు. దీనినే కృతయుగ ప్రమాణము అంటారు. ఈ యుగ ప్రమాణములన్నీ కలిపితే 43,20,000 మానవ సంవత్సరములగును. దీనికే మహాయుగ ప్రమాణమని, ఒక దేవయుగమని లేదా ఒక దివ్యయుగమని పేరు. 71 మహాయుగములు ఒక మన్వంతర కాలము.
అంటే ఒక మన్వంతర కాలము ఇజ్ ఈక్వల్ టు 43,20,000 × 71 అంటే 30,67,20,000 మానవ సంవత్సరం లగును. మన్వంతర కాలము అంటే మనువు పరిపాలించే కాలము. అలాంటి మనువులు 14. 14 మన్వంతరములంటే 30,67,20,000 × 14 429,40,80,000 మానవ సంవత్సరములు. 14 మన్వంతరముల కాలము లేక 1000 మహాయుగముల కాలము బ్రహ్మదేవునికి పగటి కాలము. దీనినే సృష్టికల్పము అని కూడా అంటారు. మరొక 1000 మహాయుగములు రాత్రి కాలము. దీనినే ప్రళయకల్పం అంటారు. బ్రహ్మదేవుని యొక్క అహోరాత్రమగు దినమును కల్పము అంటారు. ఒక కల్పము పగలు 1000 మహాయుగములు ప్లస్ రాత్రి 1000 మహాయుగములు, అంటే ఒక కల్పము ఇజ్ ఈక్వల్ టు 2,000 మహాయుగములు, అనగా 2,000 × 43,20,000 8.64 × 10⁻¹⁹ ఇయర్స్. అంటే 864 అనే సంఖ్య తర్వాత 70. ఇలాంటి 30 కల్పములు బ్రహ్మదేవునికి ఒక మాస ప్రమాణం. అంటే ఇంతకుముందు వచ్చినటువంటి వాల్యూని 30తో మల్టిప్లై చేయగా 2.592 × 10⁻¹⁰ ఇయర్స్. ఇలాంటి 12 మాసములు బ్రహ్మదేవునికి ఒక సంవత్సర ప్రమాణము. ఇంతకుముందు వచ్చినటువంటి వాల్యూని మరలా 12తో మల్టిప్లై చేయగా 3.1104 × 10⁻¹২ ఇయర్స్. ఇంతవరకు మనం బ్రహ్మదేవుని యొక్క పగలు, బ్రహ్మదేవుని యొక్క రాత్రి, బ్రహ్మదేవుని యొక్క మాసము, బ్రహ్మదేవుని యొక్క సంవత్సరము గురించి తెలుసుకున్నాం. బ్రహ్మదేవుని యొక్క పరమ ఆయుః ప్రమాణం 100 సంవత్సరములు. అంటే ఇంతకుముందు వచ్చినటువంటి ఫలితమునకు 100తో మల్టిప్లై చేయగా 3.1104 × 10⁻¹⁴ ఇయర్స్. ఇది బ్రహ్మమానము. బ్రహ్మదేవుని యొక్క ఆయుః ప్రమాణంలో ఇప్పటికీ 50 సంవత్సరములు ముగిసినవి. దీనిని ప్రథమ పరార్థము అంటారు. ఈ మహాకాలంలో మనువులు అనేవారు రాజ్యము చేస్తూ ఉంటారు. ఈ మనువులు 14 అని చెప్పుకున్నాం కదండి. ఇంతవరకు 6 మన్వంతరములు గడిచినవి. ఇప్పుడు 7వదైన వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగములు గతించినవి. 28వ మహాయుగంలో కృత త్రేత ద్వాపర యుగములు 3 గతించినవి. 4వదగు కలియుగంలో 5,122 సంవత్సరములు గతించినవి. అంటే కలియుగంలో 5,123వ సంవత్సరం నడుస్తున్నది. ఈ వీడియో ప్రొడ్యూస్ చేసినటువంటి సంవత్సరం 2022 ఆంగ్లమానం ప్రకారం. ఇంతవరకు చెప్పిన కాలస్వరూపము కేవలం కొంచెం మాత్రమే. మహానారాయణోపనిషత్తులో 2వ అనువాకంలో 3వ మంత్రంలో ఇలా చెప్పబడింది. నిమేషములు, కలలు, ముహూర్తములు, కాష్టలు, అహోరాత్రములు మున్నగువన్నీ వెలుగుగానున్న పురుషుని నుండి పుట్టినవి. ఆ పరమాత్మ నుండియే కాలము పుట్టినది. అట్లు పుట్టుటకు పూర్వం కాలమనున్నది అంతర్లీనముగా ఉండును. పుట్టిన పిదప కాలమునకు ప్రవర్తనమనున్నది వచ్చును. అంతర్లీనముగానున్నప్పుడు దానినే నారాయణుడనుచున్నాము. పుట్టిన పిదప దానినే కాలమనుచున్నాము. ఇట్లు కాలమునకు అధిపతి అయిన పరమాత్మనే మహాకాలుడనుచున్నాము. అనగా చోటులో ఉన్నటువంటి నారాయణుడే కాలముగా పుట్టినప్పుడు నిమిషములు మున్నవిగా వచ్చును. ఆ కాలస్వరూపమే నారాయణుడైనప్పుడు ఆ కాలతత్వాన్ని లేదా నారాయణతత్వాన్ని సంపూర్తిగా వివరించడం మన సాధ్యమా? ఆ నారాయణతత్వం అవాంగ్ మానస గోచరం. ఈ కాలస్వరూపాన్ని మీరు ఆరాధించేది శివుడైతే శివస్వరూపంగా భావించండి. అదే కాలస్వరూపము శక్తితత్వం అయితే దాన్ని అమ్మ యొక్క కరుణగా భావించండి. అంతేకాని శివకేశవ భేదములు ఆరోపించకండి. స్వస్తి.